వచ్చేసి గౌరవనీయులు ప్రీత్యా నియోజకవర్గం అందరం కూడా అభ్యర్థనగా పిలుచుకుని గౌరవ మంత్రివర్గులు శ్రీ కృష్ణ గారు ఉద్యమ నాయకుడు హైదరాబాద్ మేయర్గా హైదరాబాద్ను ఎంతో సుందరంగా కీర్తిస్తున్న మిత్రులు రామన్ గారికి అదేవిధంగా వేస్ బోర్డ్ చైర్మన్ శ్రీ స్వామి వెంకటరెడ్డి గారికి విద్యార్థి నాయకుడు ఎస్పీ గారికి అదే ఇంకా సభ్యులందరికీ జగిత్యాల మున్సిపల్ ఏర్పడినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇక్కడ విజయం సాధిస్తూ వస్తుంది. మరి ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ పైన గులాబీ జెండా ఎగరేయాలనే ఆలోచనతోటి పార్టీ ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా జగిత్యాల పట్టణ ప్రజలు, అదేవిధంగా రాయకల్ పట్టణ ప్రజలు కూడా అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలనే ఆలోచన. మరి ఇకపోతే ఇక్కడ జగిత్యాలలో ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం తప్ప పనిచేయడం గురించి ఆలోచిస్తలేరు. జగిత్యాల ప్రజలు ప్రశ్నించే వాళ్ళు కాదు, పనిచేసే వాళ్ళు కావాలనే ఆలోచనకి ఇప్పటికే వచ్చినట్టు కనబడతా ఉంది. పూసాడే ఇబ్బంది కలిగే వాళ్ళే, తొలకి కలిగే వాళ్ళే పోనా అనే ఆలోచన కూడా ముస్లిం సోదరులకు వచ్చింది. ఇంకొక పార్టీ గులాబీ పార్టీ, వాళ్ళు వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప అసలు అభివృద్ధి గురించి ఈనాటి కూడా 9 నెలలు పూర్తయిపోయింది. కడపైతే బిడ పుట్టేంత సమయం వచ్చింది. జగిత్యాల నేను ఈ పని చేస్తా అని చెప్పడం అయితే ఆ ఎంపీ గారు చెప్పలేదు. మరి కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉండి 9 నెలల్లో కూడా జగిత్యాల పట్టణానికి పని చేసినది కాదు, ఇది చేస్తా ఒక పని చేస్తా అని కూడా చెప్పలేదు. మరి ఎంపీ గారు గెలిచిన ఎంపీ గారు కుటుంబపూర్తిగా ప్రేదం నాయకులు కవితక్క గారు గుడిచ్చింది వాళ్ళు ఇద్దరు ఒకటే ఆ విషయాన్ని ప్రజలందరూ తెలుసు. మరి 48 వాళ్ళలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. దాదాపు 80% పైన వాళ్ళలో కూడా మీద పడుగు పోయిన వర్గాల వారికి టికెట్ ఇచ్చిన బీసీ లేడీ అయింది. 1-2 సామాజిక వర్గాలకు ముఖ్యమైన వారికి ఏదైతే మిస్ అయ్యో వాళ్ళ కోఆప్షన్, అదేవిధంగా వివిధ రేపటి నాడు కార్పొరేషన్లు కానీ టెంపుల్ డైరెక్టర్స్ కానీ చైర్మన్ కానీ ఇచ్చుకుంటాం. మరి అభివృద్ధి కోసం ఇప్పటికే 50 కోట్ల రూపాయలు నిధులు వచ్చినాయి. తప్పకుండా అన్న ఈశ్వరయ్య గారు సహకారం తీసుకొని, పెద్దలు మంత్రివర్యులు ఏటి రామారావు గారు సహకారం తీసుకొని, కవిత గారు సహకారం తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తాం. ప్రజలకు కూడా అది నమ్మకం ఉంది. 48 చోట్ల పోటీ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి పార్టీ అని చెప్పుకునే వాళ్ళు ఒక పార్లమెంట్ సభ్యుడు ఇక్కడ మన కుటుంబపూర్తిగా గెలిచినట్లు చెప్పడానికి ఒకటే నిదర్శనం. అసలు జగిత్యాలలో 48 డివిజన్లు ఉంటే 11 చోట్ల 12 చోట్ల అభ్యర్థులు లేరు. ఓ 3 చోట్ల భార్యాభర్తలు లేరు, 1 చోట ప్రచారం చేసుకుంటున్నారు. అంటే 15 చోట్ల వాళ్ళకి అభ్యర్థులే లేరు. 48 పోటీ చేసేదే 32-33 చోట్ల 24 మంది ఎన్నడూ గెలవాలంటే మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ఒకటే కదా, సో ఛాన్సే లేదు. కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఇంకేముందా కాంగ్రెస్ పార్టీ కొన ఊపులతోటి కొట్టుమిట్టాడుతున్నారు. 40 సంవత్సరాలు ఇవాళ మున్సిపాలిటీలో బాగా వేసి ఈ సీనియర్ నాయకుడు వాళ్ళ కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణాన్ని అస్తవ్యస్తంగా వేసారు. ఏనాడు రింగ్ రోడ్ కావాలనే పట్టణానికి 100 ఫీట్లతో చెప్పి డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ కోసం తీసుకుని 23-3-89 నాడు ఉప్పలాచార్య గారు ఆమోదం పొందించినా కానీ ఈనాటి వరకు కూడా 100 ఫీట్ల రోడ్ ఎక్కడ లేదు. అదేవిధంగా డ్రైన్లు లేవు, రోడ్లు లేవు. ఒక్క శ్మశాన వాటికి కూడా మనం చనిపోయిన తర్వాత అర్ధగంట నిలబడే పరిస్థితి లేదు. అరగంట ఆడుకోవడానికి పిల్లలకు ఒక పార్క్ లేదు. ఇంత పెద్ద పట్టణం ఇవాళ పిల్లలు చదువుకోవడానికి ఒక చిన్న లైబ్రరీ లేదు. మరి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తా ఉంది. ఇప్పటికే 1 కోటి రూపాయలతో కళాక్షేత్రానికి మరమ్మతు చేసాం, లైబ్రరీకి నిధులు వచ్చినాయి, మన కాంట్రాక్టర్ వచ్చిండ్రు, పనులు ప్రారంభం అవుతున్నాయి, శ్మశాన వాటికలు ఎదురుగానే ఉన్నాయి,
ప్రారంభమైనాయి. రోడ్ల వెడల్పు కార్యక్రమం ఎంతో ఉంది. గౌరవ పార్లమెంట్ సభ్యుల కవిత గారు, ఏదైతే ధరల గురించి ఆ రోడ్డు ఉందో, రైల్వే గైడ్ అడ్డం ఉంటే తీర్చడానికి వారు ఎంపీగా ఉన్నప్పుడే 55 లక్షలు ఇచ్చిన పని పూర్తి కావస్తా ఉంది. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ప్రజలందరికీ తెలుసు చాలా పనులు జరిగినాయి. ఇంకా ముందు చేయాలంటే కూడా టీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో వచ్చే కౌన్సిల్ ఆ చైర్మన్ అది పెద్ద విధంగా మెంబర్ చేస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో ఉన్నారు. తప్పకుండా 48 నుంచి 45 వాళ్ళలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచి జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియదు. ప్రధాన కుక్కలేశ్వరరావు గౌరవ మంత్రి గారు, అదేవిధంగా జగిత్యాల శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా వెన్నోమేజ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ సామ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా విద్యార్థి సంఘం అధ్యక్షులు వెల్లి శ్రీనివాస్ గారు, మరి జగిత్యాల చైర్మన్ గారు, మరి ఇతర స్థానిక నాయకులు, అందరు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఇంతకుముందే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా జగిత్యాల మున్సిపాలిటీ మరి ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ గత ప్రభుత్వాలు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం పట్టణ ప్రణాళిక అంటే ఏముండాలి, ఒక పట్టణంలో ఎంత జనాభా ఉంది, మరి ఆ జనాభా తగ్గట్టుగా మరి ఎక్కడెక్కడ ఏముండాలనేది మరి ఎవరు కూడా దాన్నంత పట్టించుకొని చేసిన సందర్భాలు మరి గతంలో సమైక్య పాలనలో కానీ మరి ఇప్పుడున్న జాతీయ పార్టీలు అని చెప్పుకునే సీనియర్ నాయకులు కానీ మరి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి ఎంపీ గారు మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి ఇవాళ ఒక మీడియా పురుగులాగా ఎప్పటికప్పుడు మీరు దేశాన్ని దాకా పోయి జగిత్యాల దాటి మరి హైదరాబాద్ దాకా ఢిల్లీ దాకా పోయి ప్రశ్నించే మరి వాళ్ళ తత్వం ఒకటి పెట్టుకున్నారు తప్పితే మరి ఇలా జగిత్యాల చాలా మరి పురాతన సిటీ, మరి ఇక్కడ ఎంతో చారిత్రకతో సంబంధించిన మరి అంశాలు కూడా ఉన్నాయి. మరి దీన్ని డెవలప్ చేయదలుచుకుంటే మరి ఎప్పుడో మనసు పెట్టి డెవలప్ చేయదలుచుకుంటే ఎప్పుడో మరి చేసేవారు. మరి దీనికి ఎక్కడా కూడా ఇలా ఇంటర్నల్గా ఉన్న రోడ్లు కానీ రోడ్ల వెడల్పు సంబంధించి కానీ మరి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పిన రింగ్ రోడ్ సంబంధించి కానీ మరి ఒక పట్టణానికి రింగ్ రోడ్ అనేది మరి వాళ్ళ పక్కా ప్రణాళిక ప్రకారం చేసుకున్న మరి ఎమ్మెల్యే చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయితే ఇవాళ సిటీలో మరి ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయి, మరి డెవలప్మెంట్ అంతా రింగ్ రోడ్ పోటా మరి చాలా డెవలప్మెంట్ కూడా పోతుంది. మరి ఒక ప్లాన్ ప్రకారం మరి వాళ్ళ సిటీ అంటే ఆ సిటీకి ఒక ప్లాన్, దాంట్లో ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా శ్మశానాలు కానీ ఇంకా పార్కులు కానీ ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. మరి ఏది కూడా దాని మీద మనసు పెట్టి చేసిన సందర్భం లేదు. మరి జాతీయ అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడడం తప్పితే మరి జగిత్యాల పట్టణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదనేది మరి అర్థమైంది. మరి వాళ్ళ ఫస్ట్ టైం మరి వాళ్ళ మరి జరిగే ఎలక్షన్లో మరి ఇలా గులాబీ జెండా ఎగరవేస్తే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందు కూడా మరి ఎన్నోసార్లు చెప్పేవారు ఒక పక్క ప్రణాళిక ప్రకారం పల్లెలు కానీ పట్టణాలు కానీ వాటిని డెవలప్మెంట్ చేసుకోవాలి. ఇవాళ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, ఇలా జిల్లాలు ఏర్పడితే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే మరి వాళ్ళ జిల్లాలు ఏర్పడక పరిపాలన వికేంద్రీకరణ అయింది, మరి ఇలా జిల్లా కేంద్రమైంది. ఇలా ఎక్కడికో ఇలా 100 కిలోమీటర్లు ఇలా కలెక్టర్ని కలవాలన్నా ఎస్పీని కలవాలన్నా ఇలా ఒక ఇంజనీర్ ఆఫీసర్స్ కలవాలంటే ఎక్కడికో పోవాల్సిన అవసరం. ఇలా జగిత్యాల అనేది ఇలా బ్రహ్మాండంగా ఇక్కడనే పరిపాలన వికేంద్రీకరణ ఇక్కడనే అధికారులంతా కూడా ఇక్కడనే ఉన్నారు. ఇలా కలెక్టర్ ఇక్కడనే ఎస్పీ ఇక్కడనే ఇలా ఆర్డీఓ ఇక్కడనే అందరు ఇక్కడే ఉన్నారు. ఇలా ప్రజలకు చేరువలో ప్రజల కాళ్ళ ముంగిట ఇలా పరిపాలన తీసుకొచ్చిన ఘనత గౌరవ మరి ముఖ్యమంత్రి గారు దాన్ని డిమాండ్ చేసి ఇలా జగిత్యాల ప్రజల తరఫున కొట్లాడింది ఇలా గౌరవ ఎమ్మెల్యే గారు మా తెలంగాణ మరి ఇలా సమ్మక్క బతుకమ్మ మరి ఇలా కవితక్క గారు ఆ రోజు ఎంపీగా ఉండి జగిత్యాలను తన సొంత ఇలా పుట్టినీళ్ళగా ఇక్కడ కొట్లాడి ఇలా సంజయ్ గారు ఏది అడిగితే అది ఇలా జగిత్యాల పట్టణానికి కానీ జగిత్యాల కాన్స్టిట్యున్సీకి కానీ ఆ రోజు కవితక్క చేసిన మరి అభివృద్ధి వారి ఇక్కడ స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఇలా ఒక సొంత పుట్టినీళ్ళగా జగిత్యాల డెవలప్మెంట్లో తీసుకొని కాబట్టి ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున అన్న సంజయ్ గారిని ఇలా ఆదరించారని మనం చెప్పుకోవచ్చు. ఇలా సంజయ్ గారు కష్టపడాడు, ఇలా కవితక్క కష్టపడారు, ఇలా జగిత్యాల కాన్స్టిట్యున్సీని ఏ రకంగా అయితే చేసిందో ఇలా జగిత్యాల పట్టణానికి కూడా 48 వార్డులలో అత్యధిక మెజార్టీ తోటి
ఇలా కంచుకోట అని ఇలా ఎవరైతే ఫీలైతే ఉన్నారో ఇలా కంచుకోటను ఇవాళ బీటలు మారే పరిస్థితులు వచ్చినాయి. ఇలా గులాబీ జెండా ఇలా జగిత్యాల కోట పైన మరి ఇలా ఎగరవేయడానికి తెలంగాణ ప్రజలు మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ఏ తీర్పాటిచ్చారో జగిత్యాల దానికి భిన్నంగా ఉండదు. ఇలా జగిత్యాల పట్టణం ఎంతో డెవలప్మెంట్ కు ముందు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఒక పట్టణానికి ఏముండాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా సంజయ్ గారు కానీ గౌరవ మంత్రి గారు కానీ మరి వాళ్ళ పోయి అడిగితే ఇలా ఏది కావాలంటే అది ఇస్తాను సిద్ధంగా ఉన్నారు. సహజంగా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు మంత్రి గారు ఈ పట్టణానికి ఇది కావాలని చెప్పి అడిగితే ఇలా ఇచ్చేపడుతుంది. కానీ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి యువనాయకుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీ రామారావు గారి దగ్గర ఇప్పటికే 50 కోట్ల వరకు పడస తీసుకొచ్చి జగిత్యాల డెవలప్మెంట్ కు ఇలా పెట్టడం జరిగింది. అయినా సరిపోతుందా అంటే కాదు. ఇప్పటి వరకు అయినా డెవలప్మెంట్ వేరు, ఇలా గులాబీ జెండా కింద జగిత్యాల మున్సిపాలిటీ డెవలప్ కాబోయే తీరుతెన్నులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఒక మున్సిపల్కి అయినా ఒక గ్రామానికైనా ఏమేమి అంగులు ఉండాలి, ఆ ప్రజల దగ్గరగా కూరగాయల మార్కెట్లు ఎన్ని ఉండాలి, ఇలా శ్మశానాలు ఎన్ని ఉండాలి, పార్కులు ఎన్ని ఉండాలి, ఇలా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండాలి, ఒక క్రమ పద్ధతిలో ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మానస పుత్రిక లాగా ఒక పరిపాలన ఎట్లా ఉండాలి, ఒక పట్టణ ప్రణాళిక అంటే ఎట్లా ఉండాలి అనే దాంట్లో వారికి ఒక స్పెషల్ గా వారి కాన్సన్ట్రేషన్ ప్లాన్ ఆ ప్లాన్ ప్రకారం ఇవాళ డెవలప్మెంట్ కాబోతుంది. కాబట్టి ఇలా కొత్త మున్సిపాలిటీ కూడా ఎన్నో చేసుకున్నాం. ఇలా ఎందుకు అంటే ఇలా పరిపాలన వికేంద్రీకరణ కావాలి, ఇలా పట్టణాల వైపు పోతుంది, ఇలా అభివృద్ధి అంతా కాబట్టి అభివృద్ధి పట్టణాల్లో మరి వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక పెద్ద పెద్ద పట్టణాలే కాదు, ఇలా చిన్న చిన్న పట్టణాలు కూడా డెవలప్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారిది, ఇలా మున్సిపల్ మంత్రి కేటీ రామారావు గారి ఇలా ప్రణాళిక ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మన డెవలప్మెంట్ ముందుకు పోవాలి. డెఫినెట్గా ఇలా జగిత్యాల పట్టణం డెవలప్మెంట్ కావాలి. ఇంకా ఇలా మరి ఇలా కోట్ల కొద్ది ఇలా ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ పెట్టాలి జగిత్యాలలో అంటే డెఫినెట్గా గులాబీ జెండా ఎగరవేయాలి. ఎమ్మెల్యే గారు పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకాన్ని ఓపు చేయకుండా జగిత్యాల పట్టణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఇలా తీర్పిస్తే డెఫినెట్గా రాబోయే కాలంలో ఈ 20 ఏళ్ల కాంచి జగిత్యాల పట్టణాన్ని ఇలా పట్టించుకునే నాయకులకు మరి రాబోయే 5 ఏళ్లలో డెఫినెట్గా ఇలా డ్రాస్టిక్గా ఎనలేని మార్పు తీసుకొచ్చి చూపెట్టే బాధ్యత మరి వాళ్ళ ఎమ్మెల్యే గారిది, మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లుగా గెలిచే మరి కార్పొరేటర్లది, మేయర్ది. డెఫినెట్ గా ఒక పక్క ప్రణాళిక ప్రకారం జగిత్యాల పట్టణం డెవలప్ అయిందని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఒక జగిత్యాలే కాదు ఏ మున్సిపాలిటీ చూసినా ప్రధాన పార్టీలకు ఇలా 3000 మంది పైచలకు అభ్యర్థులు పెట్టాలని 700 మంది ఇవాళ మరి బీజేపీ పార్టీకి ఎక్కడ లేదు. ఇలా మేము ఎదురు పైసలు ఇద్దాం, విత్డ్రా చేసుకోకండి, ఇలా మీరు నామినేషన్ అయ్యండి బీజేపీ తరఫున, కనీసం ఇలా మా గుర్తన్న మరి జనాలకు తెలుస్తుంది అంటే మీ పార్టీ తరఫున మేము పోటీ చేస్తానికి ఇంట్రెస్ట్ గా లేవని చెప్పి దాదాపు 700-800 చోట్ల ఇవాళ నిలబడి పడుతుంది. దాదాపు 300-400 చోట్ల ప్రధాన పార్టీ మేమే పోటీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూడా ఇలా పుట్టగతులు లేకుండా ఉన్నాయి. ఎందుకు అంటే ఇలా మీరు పదవులకు వచ్చినప్పుడు మాటలు చెప్పడం తప్పితే చేతల్లో చూపెట్టింది ఏమీ లేదని ఇలా కాంగ్రెస్ నాయకులను చూసాం, ఇలా గెలిచిన సంవత్సరం కాంచి చూస్తున్న బీజేపీ నాయకులను చూసాం. కాబట్టి ఇంకా ప్రజలు ఇలా ఎక్కడగా మోసపోతానికి సిద్ధంగా లేరని చెప్పి మరి అర్థమవుతుంది. దట్టు ఇవాళ కరీంనగర్ జిల్లా చూస్తే ఇలా ఉద్యమానికి పురుటిగాడ, ఇలా ఉద్యమానికి ఊపిరినిచ్చి ఇలా స్వాగతించి మరి ఇలా ఆశీర్వదించిన జిల్లా మరి వాళ్ళ కరీంనగర్ జిల్లా. కాబట్టి ఇలా కేసీఆర్ గారికి ఎనలేని ప్రేమ మరి ఇక్కడ ఉన్నది. ఇలా కవితక్క గారు కానీ సంజయ్ గారు కానీ ఈశ్వరన్న కానీ మరి ఇంకా మరి స్పెషల్గా ఇక్కడ మరి డెవలప్మెంట్ లేకపోతే తీసుకోవాలంటే ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇలా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇలా వీళ్ళు కార్పొరేటర్ 4 కార్పొరేటర్కి వెళ్తారో ఇంకోటికి వెళ్తారో ఇలా ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి కానీ మున్సిపల్ మంత్రి గారి దగ్గర పోయి కానీ ఇక్కడ ఈశ్వరన్న దగ్గర పోయి కానీ మరి వాళ్ళ జగిత్యాలకు అదనపు నిధులు కావాలి, అదనపు డెవలప్మెంట్ కావాలి, ఇక్కడ ఉన్న సమస్యలు తీరాలంటే డెఫినెట్గా గులాబీ జెండా ఎగరవేయాలని టీఆర్ఎస్ అభ్యర్థులు బలపరచాలి. బలపరిస్తేనే ఇంకా జగిత్యాల పట్టణ డెవలప్మెంట్ అనేది ఇవాళ చాలా మరి ఉరకలేసే విధంగా ఉంటుంది. కాబట్టి జగిత్యాల ప్రజలారా మరి ఇలా తస్మత్ జాగ్రత్త, మంది చెప్పే మాటలు మరి నమ్మకుండా ఉండి ఇలా డెవలప్మెంట్ అనేది 25 ఏళ్ళ కాచి ఇలా కాంగ్రెస్ పాలనలో చూసాం. ఇలా జగిత్యాల మున్సిపల్ డెవలప్మెంట్ అనేది ఇలా బీజేపీ కానీ ఇంకోలు కానీ వీళ్ళ మాటలు నమ్మకండి. ఆ ఓట్లయితే ఇలా మనం మునిగిపోయే కింద లేకుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని కారుగుర్తు కొట్టేయండి, కేసీఆర్ గారిని బలపరిచి ఇలా జగిత్యాల పట్టణంలో ఇలా గులాబీ జెండా ఎగరవేయాలని చెప్పి మరి ఇలా జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున మరి వాళ్ళ దండం పెట్టి విరమించుకుంటున్నాం. జై తెలంగాణ. జగిత్యాల పట్టణం ఏదైతే ఉందో దాదాపుగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి పట్టణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలను కూడా మేము
కోరుతా ఉన్నాను. గతంలో దాదాపుగా 8 సార్లు మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతాయి. ఈసారి 9వ సారి మున్సిపల్ ఎన్నికలు, 10వ సారి ఎన్నికలు జరుగుతాయి. 9 సార్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చైర్మన్లే ఇక్కడ గెలవడం జరిగింది. కానీ పట్టణ రూపురేఖలు చూసినట్టయితే కనీసం ఒక గ్రేట్ టూ మున్సిపాలిటీలో ఉండాల్సినటువంటి సౌకర్యాలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. అదేవిధంగా అవినీతిమయమైనటువంటి పాలనకు వాళ్ళు పాల్పడ్డారు. పట్టణాన్ని కానీ ప్రజలను కానీ పట్టించుకొని ఇక్కడ సౌకర్యాలు చేద్దామనేటువంటి ఆలోచనతో ఎన్నడూ కూడా జగిత్యాల పట్టణ ఎప్పుడో ఏదో చేసినటువంటి ఇంకా గొప్పలు చెప్పుకుంటూనే ఉన్నారు. మరి ఏం చేసిందో మంచుకైనా చూపించుకోవడానికైనా ఈ జగిత్యాల పట్టణంలో కనీసం కనబడవు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విజయమే జగిత్యాల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించడం అనేటువంటిది అది అనేక సంవత్సరాల జగిత్యాల ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్ష నెరవేర్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సందర్భంగా ఖచ్చితంగా మేము చెప్పగలుగుతాము. ఇలా జగిత్యాల జిల్లా కేంద్రం అయింది కనుకనే ఈరోజు జగిత్యాల పట్టణం అభివృద్ధి ప్రారంభమైంది. గతంలో చూసినట్టయితే ఇప్పుడే మా ఎమ్మెల్యే గారు చెప్పిన కనీస సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితి. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది, అర్బన్ పాలసీ ఉంది, రూరల్ పాలసీ ఉంది. అర్బన్ పాలసీలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పట్టణాలను కూడా గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఒకటి ఉండడం వల్లనే డైరెక్ట్గా బడ్జెట్లో మున్సిపాలిటీలకు డబ్బులు కేటాయించడం అనేటువంటిది మొట్టమొదటిసారి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి ఈరోజు జగిత్యాల మున్సిపాలిటీకి మున్సిపల్ శాఖ పరంగా 50 కోట్ల నిధులు వెచ్చించి పనులు ప్రారంభించడం జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా మరి ఈరోజు జగిత్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీనే తప్పకుండా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసినాం. స్వయంగా జీవన్ రెడ్డి గారే మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇక్కడ రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, పార్క్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, టౌన్ హాల్ కావచ్చు, వీటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి సందర్భం కూడా లేదు. మరి ఈరోజు వీటన్నిటి పక్షాలను జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మరి అదే రకమైనటువంటి ఒక అభివృద్ధి నిరోధకమైనటువంటి పాలనలు ఎట్టి పరిస్థితులు కూడా ప్రజలు అంగీకరించవద్దు. అభివృద్ధికరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఇక్కడ మనం ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది మేము పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా మరి ఈరోజు ఇక్కడ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అనేక అబద్ధాలు చెప్పి గెలిచినటువంటి ఎంపీ ఇప్పటి వరకు అడ్రస్ లేదు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు, కనీసం ప్రజల మంచి చర్చలు తెలుసుకోవడానికి కూడా రావడం కానీ పోవడం కానీ ఇక్కడ విషయాలను పట్టించుకోవడం కానీ లేదు. కేవలం వ్యాపార దృష్టి తప్ప ప్రజల కోరం లేనటువంటి వ్యక్తులను ఎన్నిక చేస్తే ఇదే ఈ పద్ధతి ఉంటుందని ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో కవిత గారు ఇక్కడ ఎంపీగా ఉంటే కనీసం 3-4 సార్లు వచ్చిపోయినటువంటి చిన్న ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నటువంటి పరిస్థితి పట్టణ ప్రజలందరూ కూడా చూసింది. ఏదో కారణంతో
రిజల్ట్స్ అప్పుడప్పుడు తారుమారు అవడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ప్రజలకు కూడా మేము జరుగుతుంది. అది మరి ఇక్కడ గెలిచినటువంటి ఎంపీ విషయంలో కూడా ప్రజలు మదన పడుతున్నటువంటి మాట వాస్తవం. ఆయన చెప్పిన మాటలకు ఒక్కదాని కూడా కట్టుబడలేనటువంటి విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ జగిత్యాల పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొత్త జిల్లా చేయడంతో పాటు 50 కోట్ల నిధులు వెచ్చించి మరి కలెక్టరేట్ భవనాన్ని అన్ని హంగులతో అన్ని ఆఫీసర్స్ అన్ని కూడా ఒక్క దగ్గరనే పెట్టే విధంగా దాదాపు కంప్లీట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. నర్సింగ్ కాలేజ్ కోసం ఒక 15 కోట్ల రూపాయలు కేటాయించి ఇక్కడ నర్సింగ్ కాలేజీ కూడా దాదాపు బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నిన్నగాక ఉన్ననే మరి మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా పూర్తి చేసుకోవడం దాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా కవిత గారు ఇక్కడ ఎంపీగా ఉన్న సమయంలో వారు ప్రత్యేక చొరవ చూపించి 4000 మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ మంజూరు చేసినటువంటి విషయం కూడా తెలుసు. దాదాపు కొన్ని కంప్లీట్ అయినాయి. ఇంకా కొద్ది సమయంలో వాటిని కూడా దాదాపుగా మరి పూర్తి చేసి ఇక్కడ పేద ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఇక్కడ బాగా అభివృద్ధి జరిగిందని చెప్పుకునే విషయాలను చూసినట్టయితే ఒకటి పదే చెప్పుకునేది ఏంటంటే మేము జేఎన్పి తీసుకొచ్చాము. నిజమే జేఎన్పి తీసుకొచ్చిన మాట వాస్తవమే, కానీ ఇదివరకు అందుబాటులో ఉందా అంటే ఎవరికి అందుబాటులో లేకుండా ఏ స్వార్థంతో ఎందుకోసం అక్కడ గుట్టల మధ్య పెట్టిందో ఎవరికి అర్థం కాదు. ఎన్నో మంచి ప్లేసెస్ హైవేకి దగ్గరలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మరి దాన్ని తీసుకెళ్ళి ఒక జేఎన్పి వచ్చిందనే సంతోషం లేకుండా చేసినటువంటి పరిస్థితి ప్రాంతానికి మీ హయాంలో కాదనేటువంటిది మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు పట్టణంలో చూసినట్టయితే మన సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చింతకుండ చెరువును మిషన్ భగీరథ ద్వారా చాలా బ్రహ్మాండ ఆ మిషన్ కాకతీయ ద్వారా బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని ఒక వాకింగ్ పార్క్ లాగా చేసి మరి పట్టణంలో ఉన్నటువంటి చెరువును కూడా తీర్చిదిద్దినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ పార్టీనే తప్పకుండా ఇక్కడ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఒక పాలసీతోటి ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వంగా అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పట్టణాలను అభివృద్ధి చేసేటువంటి అనేక చర్యలు ఇప్పటికే తీసుకోవడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రానున్నటువంటి కాలంలో పట్టణ మన ప్రాంతంలో పూర్వ జిల్లా అయినటువంటి కరీంనగర్లో కావచ్చు, అదేవిధంగా పెద్దపల్లిలో ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత కరీంనగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇంకా ప్రభుత్వ పరంగా గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎన్నికలు ఉండడం వల్ల కొంత మనకి ఇబ్బంది ఉంది, లేకపోతే ఒక మంచి శుభవార్త కూడా మనం వినేటువంటి అవకాశం ఉండే. ఇవన్నీ జరగాలంటే తప్పకుండా మరి టీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలి. తర్వాత బీజేపీ ఈరోజు మరి 48 స్థానాలకు గాను ఒక 11 స్థానాలలో వాళ్ళకి అభ్యర్థులు లేని పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేము గెలుస్తాం ఏదో చేస్తామనేటువంటి అనవసరమైనటువంటి వాగ్దానాలు మాటలు చెప్పడం తప్ప వాళ్ళు గెలిచినా ఇక్కడ ఏం చేసేది ఉండదు. ఈ పట్టణం అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. టీఆర్ఎస్ చైర్మన్ గెలవడం ద్వారానే ఈ జగిత్యాల పట్టణాన్ని మనం చాలా గొప్పగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఈ విషయంలో పట్టణ ప్రజలందరూ కూడా తప్పకుండా మనస్ఫూర్తి ఆలోచించి టీఆర్ఎస్ పార్టీని మరి ఆశీర్వదించాలి, మంచి ఘనమైన విజయాన్ని సాధించాలని కూడా ఈ సందర్భంగా ఇప్పటికే దాదాపు 160 అవర్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగిలిన కూడా తొందరగా పూర్తి చేయడం జరుగుతుంది. 50 కోట్లు ఎలక్షన్స్ ముందుకే కేటాయించడం జరిగింది. ఎలక్షన్స్ రావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పుడు టెండర్స్ అన్ని కంప్లీట్ కూడా తీర్మానం చేసి ఇవ్వలేదు. జూలై 3వ తేదీ నాడు వారు దిగిపోయిన తర్వాత కలెక్టర్ గారు వచ్చిన తర్వాత
తీర్మానం చేసి ఇచ్చిన తర్వాతనే మేము టెండర్లకు పోగలిగాం. అంత టెండర్ పోయిన తర్వాత అగ్రిమెంట్ కాలేదు కాబట్టి దానికి బాధ్యత లేటు కారణం బాధ్యత గత పాలకవర్గమే వహించాల్సింది. సంబంధించి 15 రోజులలో పసుపు బోర్డు తీసుకువస్తానని చెప్పి కాగితాలు రాసిచ్చింది రైతులకు. సరే ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నాము వస్తుంది, మేము పసుపు బోర్డు తీసుకొస్తామని చెప్తే రైతులు కొంత సంతోషిస్తారు. నిజంగానే సమయ భావం కూడా కావచ్చు, కానీ ఎవరైనా పసుపు బోర్డు గురించి అడుగుతే ఎంపీ గారిని ఉల్టా పడ్డ ఎటువంటి మాట్లాడు, సరైన సమాధానం చెప్పకపోవడం, తప్పిసుగా తిరగడం, తర్వాత ఇప్పుడేమో ఎన్నికల తర్వాత పసుపు బోర్డు మేము పసుపు బోర్డు కాదు దానికన్నా ఉన్నతమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేస్తామని చెప్పడం, ఇది ఎవరిని మరి పంప పెట్టడం కోసం ప్రజలు అంతా అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నారని అనుకుంటున్నారా? అది మాకైతే అర్థం కావట్లేదు. దీనికి సమాధానం అయినా ఎన్టీఆర్ అంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్తానండి, ఆచరణకు సాధ్యం కానీ ఎవరు ఆయన పిల్లగాడ పెద్దలో కూడా అర్థమైతే లేదు. కాబట్టి ప్రజా జీవితానికి సంబంధం లేని వ్యక్తులు మరి రాజకీయాల్లోకి వస్తే ఇట్లనే మాట్లాడతారు, దానికి మనం ఏం చెప్పాలో అది వాళ్ళ వాళ్ళకి వదిలిపెట్టాలి. అదేవిధంగా పీడీ కార్మికులకు సంబంధించి కూడా దేశంలో ఇక్కడ లేని విధంగా పీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ ప్రాంతంలో మరి దాదాపు వేలాది మంది పీడీ కార్మికులు ఉన్నారు, ఒంటరి పోయారు, వాళ్ళందరికీ కూడా మేము విన్నపి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా మీరు నిలబడాలి. సంక్షేమ కార్యక్రమాలు అందుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్